జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఏవన్ రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత నిందితుడిని రిమాండ్కు తరలించారు. గత ఫిబ్రవరిలో ఆంజనేయ స్వామి ఆలయంలో దోపిడీ జరిగింది. ఈ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన మల్యాల సిఐ బిల్లా కోటేశ్వర్, మల్యాల ఎస్ఐ అశోక్, కొడుమ్యాల ఎస్ఐ వెంకట్రావు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అభినందించారు. జరిగిన దొంగతనం కేసులో ఆరుగురు నిందితుల్ని రిమాండ్ చేయడం జరిగింది. పట్టుకొని జైలు పంపించడం జరిగింది. దాంట్లో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండను. పరారీలో ఉన్న వ్యక్తుల గురించి మన జిల్లా ఎస్పీ గారు ఎగ్గడి భాస్కర్ గారి ఆదేశానుసారము సిఐ మల్యాల గారు ప్లస్ ఎస్ఐ కొడుమ్యాల్ ఎస్ఐ మల్యాల అశోక్ వీళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ వేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొండగట్టు బస్టాండ్లో ఒక అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని వేసి చెక్ చేస్తూ ఉంటే అతను రామారావు జాదవ్ అని ఇలా ఏవన్ నిందితుడు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సైకిల్ మోటార్ రికవర్ చేసి